కత్తి డేవిడ్ గారు మంచి వ్యక్తి, నలుగురు నెత్తి మీద చెయ్యేసి ముంచేటువంటి వ్యక్తి గారు, దళితుల ఆత్మగౌరవం కోసం పోరాడేటువంటి వ్యక్తి, దళిత కార్డును అడ్డం పెట్టుకుని కొంతమందికి గులాంగిరి చేసి ఆత్మగౌరవాన్ని అమ్మేసేటువంటి వ్యక్తి, తెల్ల కాగితం ఎత్తుంది, ప్రజలకి సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి, అంతేగాని అన్యాయాలు అక్రమాలు చీటింగ్లు చేసేటువంటి వ్యక్తి కాదు మా కత్తి డేవిడ్ గారు. ఇటువంటి వ్యక్తికి 49వ డివిజన్ ప్రజలందరూ కూడా పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొక పక్కన పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ది అన్న మాట ఇని 20 నెలలైంది, కానీ నియోజకవర్గ ప్రజలు ఎన్ని బాధలు పడ్డా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాత్రం ఆనందంగా ఉన్నారు. 1000 కోట్లు సంపాదించుకున్నారు, ఆలయాల ఆస్తులు కాజేశారు, కియా కారు కొనుక్కున్నారు, షాపింగ్ కాంప్లెక్స్ కొనుక్కున్నారు, కానీ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మాత్రం గోతులు పడ్డ రోడ్లు, మురుక్కాలు నిండిపోవడం, పింఛన్లు కూలిపోవడం, అనవసరమైనటువంటి నిబంధనలు పెట్టి తెల్ల కార్డులు రద్దు చేయడం, దాంతోపాటుగా ఈ మధ్య చూశాం కదా ఇంటింటికి డైలీ రేషన్ డెలివరీ అన్నారు, మహిళలందరూ ఆనందపడ్డారు ఇంటింటికి రేషన్ డెలివరీ కదా అని. తీరా చూస్తే రోడ్డు మీద రేషన్ డెలివరీ ఇంటింటికి పోయింది, మహిళలందరినీ తీసుకొచ్చి నడి రోడ్డు మీద లైన్లో నుంచోబెట్టి వాళ్ళ పేదరికాన్ని ఎక్కిరించేలాగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా గంటల గంటలు రోడ్డు మీద నుంచోబెట్టి రేషన్ డెలివరీ ఇస్తే ఈ బియ్యం మాకొద్దు, ఈ రేషన్ మాకొద్దు, ఈ ప్రభుత్వం ముఖం మీద కొడతామని మహిళలు ఈరోజు తిరగబడేటువంటి పరిస్థితి. ఒక్కసారి వైసీపీ కోటేశం, 20 నెలలుగా ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఇసుక దొరకట్లా, డబ్బులు లేవు. మీరు ఈ కార్పొరేషన్లో కనుక ఓటు వేస్తే మీకు 4 రెట్లు పన్ను పోటు ఖాయం. ఇంటి పన్నులు పెరుగుతాయి, నీటి పన్నులు పెరుగుతాయి, చెత్త పన్నులు పెరుగుతాయి, రోడ్డు మీద మీరు నడిచినా కూడా నడక కూడా పన్నేసేటువంటి ప్రభుత్వం ఇది. ఇటువంటి పన్నుపోటు ప్రభుత్వానికి ఇంకొక అవకాశం ఇవ్వద్దు. జనసేన పార్టీ బీజేపీ కూటమి బలపరిచినటువంటి 49వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కత్తి డేవిడ్ గారికి అవకాశం ఉన్నారు. మరి కొద్ది రోజులు పోతే వైసీపీ అభ్యర్థి మీద, టీడీపీ అభ్యర్థి మీద ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడతాం. ఈ రోజున మంచి వ్యక్తికి ఓటేయాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. 49వ డివిజన్ లో దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి వెనుకబడిన తరగతుల మా యొక్క సామాజిక వర్గాలలో ప్రజల కొరకు స్వచ్ఛందంగా నేను సేవ చేస్తా ఉన్నాను. ఈరోజు నా రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని ఏ రకంగా దెబ్బతీస్తుందో, దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆనాడు దేవుడు చూసే గెలిపించాడు, అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు దేవుడు చూస్తున్నాడు. దళారితనము, మోసము, దౌర్జన్యము, దమనకాండ, అవినీతి రైతు ఉన్నటువంటి ఈ పరిపాలన కూడా దేవుడు చూస్తున్నాడని నేను ఇక వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ముందు రోజులలో భవిష్యత్తు తరాలలో మాదే భవిష్యత్తు, జన సైనికులదే భవిష్యత్తు, ప్రజల కొరకు మేము పోరాటాలు చేస్తాం, దేనికి వెనుదిరగము. ఈ యొక్క అక్రమాలు అవినీతిని ఎండగట్టి ప్రజల పక్షంగా నుంచొని ప్రజలకు మేలు జరిగేలాగా మేమందరం కూడా కష్టపడతామని మరి పోతిరి మహేష్ గారి నాయకత్వంలో ఈ రోజున ఒక సామాన్యుడైన నాకు మరి సార్ అవకాశం ఇచ్చారు. జనసేన తరపున నేను పోటీ చేస్తున్నాను. ఒక్కసారి అవినీతి రహితంగా మన డివిజన్ లో ప్రతి ఒక్క కార్మికుడికి, ప్రతి ఒక్క కర్షకుడికి, ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికి ప్రభుత్వ పథకాలే గాని సంక్షేమ ఫలాలే గాని అందించడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మరి జనసేన గుర్తుపై, గాజు గ్లాసు గుర్తుపై మీ ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కార్పొరేటర్ అభ్యర్థి కత్తి డేవిడ్ గారు ఈ రోజున ప్రచారంలో భాగంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇతని స్థానికులు అనేక పర్యాలు మా దగ్గరికి వచ్చారు. ఇటువంటి మంచి వ్యక్తికి మేమందరూ కూడా అండగా నిలబడతాం, జనసేన పార్టీకి ఓటేస్తాం, గాజు గ్లాసుని గెలిపిస్తామని అందరూ కూడా చెప్తాం. అనేక సమస్యలు ఉన్నాయి,
ఇంతవరకు ఇళ్ల పట్టాలు రాలేదని, చాలా మందికి పెన్షన్లు తీసేశారని, మరి రేషన్ కార్డు బదులు బియ్యం కార్డు ఇచ్చారని, ఇలాంటి అనేక సమస్యలు చెప్పడంతో పాటుగా కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ కట్టాలి, మెట్ల నిర్మాణం చేయాలని చెప్తా ఉన్నారు. మరి నేను అడిగా, అమ్మ మన నియోజకవర్గానికి మంత్రి గారు ఉన్నారు కదా, మరి వారు ఎప్పుడు రాలేదంటే, మహేష్ గారు 20 నెలలుగా మమ్మల్ని ఎప్పుడు చూడలా, ఆయనకేదో రకరకాల డబ్బుల మీద పనులున్నాయంట, షాపింగ్ కాంప్లెక్స్లు కొనుక్కునే పని మీద, అమ్మవారి ఆస్తులు కాజేసేటువంటి పని మీద ఉన్నారంట ఆయన, ఇంతవరకు మమ్మల్ని చూడలా, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వచ్చి ఏదో వంగి వంగి దానాలు పెడుతున్నారు, ఈసారి అతనికి సరైన రీతిలో బుద్ధి చెప్తామని ప్రజలే చెప్తున్నారు. ఈ వార్డు ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అందరు కూడా అర్థం చేసుకోవాలి, కత్తి డేవిడ్ గారు అంటే మంచి వ్యక్తి కావాలా, ముంచే వ్యక్తి కావాలా? కొద్దిగా తెల్లగా ఉన్నాం కదా, తిరుగుతున్నాం కదా అంటే మీరు ఎత్తి మీద జేసేస్తారు. డేవిడ్ నాలా కొద్దిగా కలర్ తక్కువ కాకపోతే మంచి వ్యక్తి, తెల్ల కాగితం అతను, తెల్లగా ఉంటారు వాళ్ళు, నల్ల కాగితం, అన్ని కేసులే వాళ్ళ మీద, అన్ని కేసులే. కాబట్టి మంచి వ్యక్తి కత్తి డేవిడ్కి వేయాలి, ముంచే వ్యక్తులకు మాత్రం ఓటు వేయాలి. ఇతను ఆత్మ గౌరవం కోసం పోరాడేటువంటి వ్యక్తి, దళితుల తరపున కొంతమంది దళిత నాయకులు ఉన్నారు, ఈ వాటిలో వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదు, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పచ్చనోట్లు తెచ్చుకునేటువంటి బ్యాచాలు, అటువంటి వ్యక్తుల మాటలు విని కూడా ఈ వార్డు ప్రజలు మోసపోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక అవకాశం ఇచ్చారు, ఇంకివద్దు ఇంకివద్దు. మీరు ఫ్యాన్కి ఓటేస్తే మీరు ఇచ్చిన కడతో ఇచ్చకూడదు. ఎన్నికల తర్వాత 4 రెట్లు పన్ను పొట్టు జరిగింది, ఇంటి పన్ను అయినా చెత్త పన్ను అయినా నీటి పన్ను అయినా పన్నులు పెరిగిపోతాయి. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయినాయి, ఇవన్నీ చూస్తున్నాం. అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో, ఇటువంటి పాలన మనకొద్దు. విజయవాడ నగరంలో అవినీతి రైతు పాలన ఉండాలన్నా, స్వచ్ఛమైన పాలన ఉండాలన్నా కూడా జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటేయండి, మా కత్తి డేవిడ్ లాంటి నిజాయితీ పౌరులకి అండగా నిలబడాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. 49వ డివిజన్లో జనసేన పార్టీ తరఫున కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి మా దళితుల మా దళిత వాడలలో మా ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఒక నినాదంగా ఈరోజున నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కొరకు, దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి నేను జనసేన పార్టీ తరఫున ఈ రోజున పోటీ చేస్తున్నాను. ఈ డివిజన్ ప్రజలకు నేను ఒకటే వినియోగించుకుంటున్నాను, దళితులంటే సమాజంలో చిన్నచూపుగా చూస్తూ మనల్ని అవమానపరుస్తున్నటువంటి వారి మధ్య నోటుకు ఓట్లు అమ్ముకుంటారు, అక్కడ వెళ్ళి ఓట్లు కొనుక్కొని గెలవచ్చని ప్రచారం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో నా యొక్క దళిత పేట యొక్క నా యొక్క ఆత్మగౌరవాన్ని ఈ రోజున ఈ డివిజన్లో కొందరు నాయకులుగా చలామణి అవుతున్నటువంటి వారు దళారులుగా మారి దండుపాల్యం బ్యాచీగా మారి దండుకోవడానికి మొదలుపెట్టి ఈ యొక్క దళితుల ఆత్మగౌరవాన్ని ప్రజలపేట ఈ యొక్క మన 49వ డివిజన్ దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతానని చెప్పని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి, ఈ రోజున తీసుకున్నటువంటి నోటుకు వేసేటువంటి ఓటు దాని విలువ మీరు గ్రహించండి. ఒక్కరోజు తీసుకున్నటువంటి 500 కూలీకి ఓటు నమ్ముకుంటే 5 సంవత్సరాల కాలం వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు పెట్టేటువంటి బాధలు భరించాలి. గతంలో ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి వారు కూడా ఏ రీతికి ఈ డివిజన్లో వారి యొక్క పరిపాలన చేసేవారో మీరందరూ కూడా తెలుసుకుని ఉన్నారు. 365 రోజులకి లెక్క కడితే ఈ 5 సంవత్సరాలకి మనిషికి 35 రూపాయలు పడుతుంది వాల్యూ. 500 రూపాయలకి మన యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుంటే ఈ రోజున 35 వయసులకి ఈ రోజున కనీసం అడుక్కున్నవాడు కూడా తీసుకునే పరిస్థితి. నా యొక్క దళితులు చైతన్యవంతులై ఈ రోజున మన ఆత్మగౌరవాన్ని కాపాడడానికి నేను నిల్చుని ఉన్నాను. మీరందరూ కూడా నన్ను నాకు సపోర్ట్ చేసి జనసేన పార్టీ యొక్క అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ చేకూర్చవలసిందిగా డివిజన్ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.